వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. ఆంక్షల సడలింపు విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. కేరళలో ఇచ్చిన మినహాయింపులపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక కరోనా కేసుల రెట్టింపు శాతం క్రమంగా తగ్గుతోందని కేంద్రం చెప్తోంది. ఇటు లాక్డౌన్ కొన్ని చోట్ల ఘర్షణలకు కూడా దారితీస్తోంది. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. లాక్డౌన్ అమలు విషయంలో రాష్ట్రాలు ఇష్టానుసారం అనుమతులు ఇవ్వడం సరికాదంటూ కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల సీఎస్లకు లేఖలు రాసింది. కొన్ని రాష్ట్రాలు అత్యవసరం కాని సేవలకు కూడా అనుమతులు ఇస్తున్నాయని కేంద్ర మార్గదర్శకాల్లో ఇవి లేవని తెలిపింది. రాష్ట్రాలు అనుసరించాల్సిన వైఖరిపై సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని గుర్తు చేసింది. లాక్డౌన్ మినహాయింపుల విషయంలో కేంద్రం తమను తప్పుగా అర్థం చేసుకుందని కేరళ ప్రభుత్వం తెలిపింది. కేంద్రం నిర్ణయాలకు లోబడే తాము మినహాయింపులు ఇచ్చామని తెలిపింది. కరోనా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపింది. దేశంలో కరోనా కేసుల రెట్టింపు శాతం క్రమంగా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. లాక్డౌన్ కి ముందు కేసులు రెట్టింపయ్యేందుకు 3.4 రోజులు పట్టేవని ఇప్పుడు 7.5 రోజులు పడుతుందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 1553 పాజిటివ్ కేసులు, 36 మరణాలు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. ర్యాపిడ్ టెస్టులు కేవలం వైరస్ వ్యాప్తిని తెలుసుకోవడానికే కానీ దాని తీవ్రతను అంచనా వేయడానికి కాదని ఐసీఎంఆర్ తెలిపింది. ర్యాపిడ్ టెస్టుల్లో పేషెంట్ పరిస్థితి మాత్రమే బయటపడుతుందని తెలిపింది. ఇటు నాన్ కన్సైన్మెంట్ జోన్లకు స్వల్ప మినహాయింపులు ఇచ్చామని ప్రకటించింది. పక్క రాష్ట్రం తమిళనాడు కరోనాతో ఉక్కిరిబిక్కిరవుతోంది. దీంతో మే 3 వరకు ఎలాంటి సడలింపులు ఉండవని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1477 పాజిటివ్ కేసులు నమోదైతే 16 మంది మరణించారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మైనార్టీల పట్ల వివక్ష చూపిస్తున్నారన్న పాకిస్తాన్ వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ముందు మీ దేశం సంగతి చూసుకోండి అని విదేశాంగ శాఖ బదిలిచ్చింది. పాకిస్తాన్లో కరోనా సమస్యను పక్కదారి పట్టించేందుకే ఈ ఆరోపణలని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ తెలిపారు. దేశంలోని మహానగరాలన్నీ మహమ్మారి గుప్పెట్లో ఉన్నాయి. మెట్రో సిటీల్లో గుర్తించిన రెడ్ జోన్ల సంఖ్య రోజుకింత పెరుగుతోంది. ఇటు కరోనాతో చనిపోయిన వారి పట్ల సిటీల్లో కూడా మానవత్వం కనిపించడం లేదు. మా కొద్దీ కరోనా డెడ్ బాడీలు అంటూ అంత్యక్రియలను అడ్డుకుంటున్నాయి. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. చెన్నైలో మానవత్వం మంటగలిసింది. కరోనాతో చనిపోయిన 55 డాక్టర్ అంత్యక్రియలను కల్పాక్ ఏరియాలోని ప్రజలు అడ్డుకున్నారు. తమ శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేయొద్దంటూ డెడ్ బాడీని తీసుకొచ్చిన అంబులెన్స్ పై రాళ్లు విసిరారు. దీంతో అంబులెన్స్ సిబ్బంది డెడ్ బాడీని అక్కడే వదిలి వెళ్లారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ అని తేలింది. బీఎంసీ ఆధ్వర్యంలో 171 మంది జర్నలిస్టులకు వైద్య పరీక్షలు చేశారు. రిజల్ట్ ను చూసి అంతా షాక్ తిన్నారు. పాజిటివ్ అని తేలిన వారిలో ఇప్పటివరకు ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించకపోవడమే ఇందుకు కారణం. ఆంక్షలు సడలించడం అంటే లాక్డౌన్ ని ఎత్తివేయడం కాదన్నారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే. ఆర్థిక వెసులుబాటు కోసం మాత్రమే కొంత రిలీఫ్ ఇచ్చామని, దీన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకోవద్దన్నారు. లాక్డౌన్ కాలంలో అన్ని నిబంధనలు అమలులో ఉంటాయని, స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఢిల్లీలో కరోనా కట్టడికి ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టులను మొదలుపెట్టింది. ఇప్పటికే దేశ రాజధానిలోని చాలా ప్రాంతాల్లో హాట్స్పాట్లుగా గుర్తించారు. ఇప్పటివరకు ఢిల్లీలో 2081 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. 47 మంది చనిపోయారని తెలిపారు. ఆజాద్పూర్ మండీ మంగళవారం నుంచి 24 గంటలు తెరిచే ఉంటుందని తెలిపారు ఢిల్లీ లేబర్ మినిస్టర్ గోపాల్ రాయ్. పండ్లు కూరగాయలు తీసుకొచ్చే లారీలను కూడా 24 గంటలు అనుమతిస్తామని తెలిపారు. అయితే గంటకు 1000 మందిని మాత్రమే మార్కెట్లోకి అనుమతిస్తామన్నారు. దేశంలో N95 మాస్క్ల కొరతను అధిగమించేలా ఢిల్లీ ఐఐటికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ బిపిన్ కుమార్ కవచ్ అనే కొత్త మాస్క్ను కనిపెట్టారు. 45 రూపాయలకు అందుబాటులో ఉన్న ఈ మాస్క్ను ఉతికి ఆరేసి కనీసం 10 సార్లు వాడుకోవచ్చని తెలిపారు. కరోనా ర్యాపిడ్ టెస్టుల కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి 12,500 కిట్లను అందజేసినట్లు ఎన్ఐసిఈడి డైరెక్టర్ డాక్టర్ శాంతాదత్ తెలిపారు. ఇప్పటివరకు 42,500 కిట్లను వివిధ రాష్ట్రాలకు అందజేశామని, అందులో బెంగాల్కు అధికంగా పంపించామన్నారు. కరోనా కిట్ పొలిటికల్ ఫైట్ గా మారింది. రేటు చాటున పెరిగిన విమర్శల ఘాటు ఏ రూటుకు దారితీస్తోంది? రోడ్డెక్కితే రెసిడెన్సీ ప్రూఫ్ తప్పనిసరా? అద్దె అడిగితే ఇక అంతే సంగతిలా? పొలిటికల్ హీట్ లో స్వీట్ లాంటి ట్వీట్లేంటి? టాప్ 9 రీజనల్ న్యూస్ చూద్దాం.
కరోనా కట్టడిలో భాగంగా టీ హబ్ ఆధ్వర్యంలో తక్కువ ఖర్చుతో పూర్తి స్థాయి వెంటిలేటర్స్ ను రూపొందించారు. టీ వర్క్స్ తయారు చేసిన వెంటిలేటర్స్ ను మంత్రి కేటీఆర్ పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. త్వరలో వీటిని అందుబాటులోకి తెస్తామన్నారు. లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తామన్నారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. ఉద్యోగులకు కలర్ కోడ్ పాస్లు జారీ చేస్తామన్నారు. ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే విధిగా రెసిడెన్సీ ప్రూఫ్ వెంట తీసుకువెళ్లాలన్నారు. పాస్లను దుర్వినియోగం చేస్తే తీవ్ర చర్యలు తప్పవన్నారు. ఏపీలో కరోనా విజృంభిస్తూనే ఉంది. ప్రతిరోజు కూడా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రధాని మోదీ ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేసి పరిస్థితిని ఆరా తీశారు. కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలను ప్రధానికి వివరించారు జగన్. కరోనా టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచామని వివరించారు. విజయసాయిరెడ్డి ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. తనను కొనేవారు ఇంకా పుట్టలేదన్నారు. కిట్ల కొనుగోలుపై ప్రశ్నిస్తే విజయసాయిరెడ్డికి ఉలికిపాటు ఎందుకన్నారు. ఆయనకొచ్చే కమిషన్ పోయిందని బాధపడుతున్నారా అని ప్రశ్నించారు కన్నా. ర్యాపిడ్ కిట్ల కొనుగోళ్లపై అవసరమైతే శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు ఏపీ మంత్రి ఆళ్ల నాని. చంద్రబాబు పక్కన చేరి కన్నా అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కేంద్రం కంటే తామే తక్కువ ధరకు కిట్లు కొనుగోలు చేశామన్నారు. ఈ విషయంపై కన్నా ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు ఆళ్ల నాని. చెట్టినాడ్ సిమెంట్ కంపెనీ లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించింది. ప్రధాని ఆదేశాలను బేఖాతరు చేస్తూ రేణుగుంటలో సిమెంట్ ను అన్లోడ్ చేయడం వివాదాస్పదమైంది. లాక్డౌన్ ఉల్లంఘన నిజమేనన్నారు చెట్టినాడ్ సిమెంట్ ప్రతినిధులు. తమకెవరి నుంచి అనుమతులు లేవని అంగీకరించారు ఆ సంస్థ మేనేజర్ రఘునాథరాజు. ప్రభుత్వం ఆదేశించినా సరే అద్దె కోసం ఓనర్లు వేధిస్తున్నారంటూ హైదరాబాద్ జంట నగరాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కిరాయి కోసం వేధిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు సైబరాబాద్ సిపి సజ్జన. ఇంటి ఓనర్లు వేధిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారాయన. మాజీ సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని బాబుకు ట్వీట్ చేశారాయన. ధన్యవాదాలు సంతోషమయ్యా జగన్ అంటూ రీట్వీట్ చేశారు చంద్రబాబు. రాజకీయ వైర్యం ఎలా ఉన్నా ఇద్దరి నేతల హుందా ట్వీట్లపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. కొరియా కిట్లు ఏపీలో పొలిటికల్ బాంబులుగా పేలుతున్నాయి. కిట్ల కొనుగోలులో అవినీతి జరిగిందని బీజేపీ ఆరోపిస్తూ ఉంటే కన్నా లక్ష్మీనారాయణను సుజనా చౌదరి కొనుగోలు చేశాడని వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది. ట్విట్టర్ వేదికగా జరుగుతున్న ఏపీ పొలిటికల్ వార్తో పాటు టాప్ 9 వైరల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కన్నా మీరు సుజనాకు అమ్ముడుపోయారా లేదా అని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. టీజేపీ వాళ్లు కూడా బీజేపీ వాళ్లు విమర్శలు చేస్తే సమాధానం చెప్తానన్నారు. దేశం మొత్తం మోదీ ఇమేజ్ పెరిగినా ఏపీలో పెరగకపోవడానికి కారణం కన్నా లాంటి వ్యక్తులే అని కామెంట్ పెట్టారు. దక్షిణ కొరియా నుంచి ఏపీ కరోనా కిట్లను దిగుమతి చేసుకోవడాన్ని అభినందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యకు ఎంపీ విజయసాయిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మీలాంటి పెద్దల ప్రేరణ ప్రభుత్వ యంత్రాంగానికి ఉత్సాహాన్ని ఇస్తుందని కామెంట్ చేశారు. సత్తెనపల్లి యువకుడు గౌస్ పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు నారా లోకేష్. గౌస్ మరణం వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పువ్వులు కొనేందుకు వచ్చిన ఒక వ్యక్తికి మాస్క్ ధరించమని సూచిస్తున్న కరీంనగర్ వ్యాపారిని ట్విట్టర్లో అభినందించారు మంత్రి కేటీఆర్. అతనికి చదువు రాకున్నా తన దగ్గరకు వచ్చిన వారిని ఎడ్యుకేట్ చేస్తున్నాడని కామెంట్ పెట్టారు. కరోనా కట్టడి కోసం ఉపయోగిస్తున్న వైద్య పరికరాలు ఇతర అత్యవసరాలను జీఎస్టీ పరిధి నుంచి తొలగించాలని రాహుల్ గాంధీ ట్విట్టర్లో డిమాండ్ చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో జీఎస్టీ ఫ్రీ కరోనాకు తాము అండగా నిలబడతామని తెలిపారు. కరోనా కష్టాల్లో చేదోడు వాదోడుగా నిలవడం వల్ల భారత్ కజకిస్తాన్ల మధ్య స్నేహబంధం మరింత బలపడిందని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. వైద్య సాయం అందించినందుకు కజకిస్తాన్ ప్రధాని భారత్కు ధన్యవాదాలు తెలిపిన సందర్భంలో ఈ ట్వీట్ చేశారు. లాక్డౌన్ కాలంలో తమ ప్రాణాలను అడ్డుపెట్టి చిన్న దుకాణదారులు ప్రజలకు నిత్యావసరాలు అందించారని ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని ఆచరిస్తూ ప్రజల కోసం పనిచేశారని భవిష్యత్తులో కూడా వారి సహకారం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ప్రతిపక్ష నాయకులపై ట్విట్టర్ లో మండిపడ్డారు డొనాల్డ్ ట్రంప్. అమెరికాను తిరిగి ఓపెన్ చేస్తుంటే టూ ఎర్లీ అని కామెంట్ చేస్తున్నారని, తాను కొంచెం ఆలస్యం చేస్తే ట్రంప్ చాలా స్లోగా ఉన్నాడని మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పులపై ట్విట్టర్ లో తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో. సైకో కాల్పుల్లో చనిపోయిన వారి ప్రతి కుటుంబానికి తన తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు కెనడా అండగా ఉంటుందని ప్రామిస్ చేశారు.